నకిలీ జాబ్ రాకెట్ మోసగాడిని గుట్టురట్టు చేశారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులైన నిరుద్యోగుల నుండి దాదాపు 1 కోటి రూపాయలు వసూలు చేసిన మోసగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దానయ్య నగర్ ఉప్పగూడాకు చెందిన నిందితుడు గంగాధర్ సతీష్ ను అరెస్ట్ చేసి 6 బాండ్ పేపర్లు 1 సెల్ ఫోన్ 1 లక్ష రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నేరాల చిట్టాను టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ వెల్లడించారు.